పునరుత్డు రక్షకుడైన ఏసయ్య నామంలో మీకు శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మీ జీవితాలలో అద్భుతములు చేయగల దేవుడు, అద్భుతములు చేసే సమర్థుడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మీకు చేతనిచ్చి ఆదుకునే దేవుడు మన దేవుడు. ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక. నా జీవితంలో జరిగిన సంఘటన గురించి గత సాక్ష్యంలో కొంత పంచుకున్నాం. ఇప్పుడు నా జీవితంలో దేవుడు నన్ను సేవకుల పిలిచాడు, సేవ అనుభవంలో సేవ పరిచయ కూర్చున్నటువంటి వివరణ ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. ఏసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, నా జీవితంలో దేవుడు నా మనోనేత్రాలు తెరవడానికి సిఎస్ఐ డబ్ల్యూసిసి క్యాంపస్ వారు నా జీవితంలో ఎంతో మేలు చేశారు, నన్ను ఎంతగానో ఆకర్షించారు. నిజమైన దేవుడు ఏసయ్యే అని చెప్పారండి. వారితో పాటు ఇంకా కొంతమంది నా జీవితంలో ఏసయ్య సువార్తను ప్రకటించారు. వారిని గురించి కూడా కొంత చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. నా స్నేహితుడు రజనీకాంత్ ప్రస్తుతం చనిపోయాడు. అయితే అతను చాలా ఆసక్తితో నా దగ్గరకు వచ్చి పాటలు పాడేవాడు, నా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించేవాడు, నా దగ్గరకు వచ్చి ట్రాక్స్ ఇచ్చేవాడు. అతను ఇండియన్ క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ జీసస్ ఫిల్మ్ మినిస్ట్రీలో చెన్నైలో పరిచయం చేసేవాడు. అతను ఇంటికి వచ్చినప్పుడంతా చాలా పుస్తకాలు, చాలా బుక్లెట్స్, చాలా జీసస్ ఫోటోలు నాకు తెచ్చిచ్చేవాడండి. అవన్నీ తీసుకుని ఎంత బాగా ఆసక్తితో చదివేవాడిని. ఇంకా నాలో ఎక్కువ దేవుని పైన ప్రేమ కలిగింది, ఇంకా నాకు ఎక్కువ దేవుని పైన ఇష్టం కలిగింది, ఇంకా ఏసైనా తెలుసుకోవాలి అని చెప్పి ప్రాధేయపడేవాడిని. అంతగా రజనీకాంత్ నన్ను ఆకర్షించాడు. రజనీకాంత్ చాలా కష్టపడ్డాడు నేను సంపూర్ణంగా రక్షణ పొందడానికి. చాలా బాధ్యత తీసుకున్నాడు. ఒకరోజు నన్ను రజనీకాంత్ వచ్చి ఇమ్మానుయేల్ చర్చికి తీసుకెళ్ళాడు. ప్రవక్త దైవజనులైనటువంటి పాస్టర్ వేదనాయకం గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే అక్కడ సంఘక్రమం అంతా నాకు కొత్తగా ఉంది, వ్యత్యాసంగా ఉంది. ప్రార్థన చేయడం, మోకరించడం, ప్రార్థనలో కన్నీరు గార్చడం, వాక్యం చెప్పడం, సాక్ష్యాలు వినడం, కానుక వేయడం, ఇవన్నీ కూడా నాకు కొత్తగా అనిపించేవండి. అయితే రజనీకాంత్ నన్ను వదిలిపెట్టలేదు. వారం వారం నన్ను తీసుకెళ్ళేవాడు చర్చికి. ఇమ్మానుయేల్ చర్చి చాలా ఉన్నతమైనది, అక్కడే మంచి బోధ ఉంటుంది, అదే ఆత్మీయ సంఘం అని నాకు గుచ్చి చెప్పి నన్ను సంఘానికి తీసుకెళ్ళేవాడండి. అలా సంఘానికి వెళ్తూ వెళ్తూ ఆత్మీయంగా బలపడ్డాను. అదే సమయంలో జాన్సన్ ఆప్టికల్స్ వారు కూడా, జాన్సన్ అన్న కూడా నన్ను ఎంతగానో ప్రేరేపించాడు. జీసస్ కలిసి మ్యాగజైన్స్ ఇచ్చేవాడు, వారితో పాటు యునోస్ అన్న వారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు మందిరానికి వెళ్ళడానికి. నాకెంతగానో సువార్త కూడా ప్రకటించారండి. అప్పుడు నేను ఫైనాన్షియల్లో పనిచేస్తూ ఉండేవాడిని. కలెక్షన్ పోయినప్పుడంతా వాళ్ళు నాకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, ఏసే గురించి చెప్పేవాళ్ళు, ఇమ్మానుయేల్ చర్చికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇలా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారందరి సహకారంతో దేవుడు వాళ్ళని ఉపయోగించుకోవడం ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. నేను బాప్తిజం తీసుకోక ముందుగానే ఏసయ్యను గురించి చెప్పాలి, నేను కూడా సేవకులుగా మారాలి, ఏసయ్యను తెలియని వారికి, ఏసయ్య ప్రేమను గురించి తెలియని వారికి సువార్త ప్రకటించాలి అన్న భారం ప్రవక్త దైవజనులైనటువంటి పాస్టర్ వేదనాయకం గారి దగ్గర నేను నేర్చుకున్నాను. వారి బోధనల ద్వారా నేను సేవకు సమర్పించుకున్నానండి. అంతగా ఆత్మీయంగా నన్ను మా ఆత్మీయ తండ్రిగా అయినటువంటి దైవజనులు ప్రవక్త అయినటువంటి వేదరకం గారు ఎంతో కేర్ తీసుకున్నారండి, నన్ను ఎంతో కేర్ తీసుకున్నారు. అందుకే బాప్తిజం తీసుకోక ముందుగానే సేవకు కూడా సమర్పించుకున్నానండి. కానీ దేవుని మహాకృపను బట్టి మా ఆత్మీయ తండ్రి గారు నాకు బాప్తిజం ఇచ్చారు. నా లాదరసన నామకరణం చేశారు. చాలా సంతోషమైంది. ఆత్మీయతలో బలపడ్డాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, యేసు రక్తంతో కడగబడ్డాను, పాపానికి మరణించాను, పునరుత్థాన జీవంతో పరిశుద్ధత కొరకై తిరిగి బ్రతికాను. ఇలా
నా జీవితంలో రక్షణ అనుభవం కలిగిందండి. యేసు రక్తంతో నా పాపాలన్నీ శుద్ధీకరించబడ్డాయి. యేసు రక్తంతో నా శాపం అంతా శుద్ధీకరించబడింది. నా జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతా వెళ్ళిపోయింది. రాత్రికాల సమయంలో భయపడేవాడిని ఆ భయం నన్ను వదిలిపెట్టింది. నన్ను తరుముతూ వెంటాడుతున్న చీకటి శక్తి నుండి దేవుడు నాకు విడుదలిచ్చాడు. ఇలాగ దేవుడు నా జీవితంలో ఎంతగానో అద్భుతాలు చేశాడండి. ఆ బాప్తిస్మ కార్యక్రమంలో ప్రార్థనా పూర్వకంగా ఆధ్యాత్మికంగా భయభక్తులతో ఆరాధన పాటలతో వాక్యోపదేశాలతో బాప్తిస్మ కార్యక్రమం జరిగింది. ఒక పరలోకపు దేవదూతల సమూహం అక్కడ ఉన్నట్టుగా బాప్తిస్మ కార్యక్రమం జరిగిందండి. ఎంత మంచిగా జరిగిందంటే అది వివరించలేం, అంతగా జరిగింది. కాబట్టి దేవుడు నా జీవితంలో ఎంతగానో అద్భుతం చేశాడు. తిరిగి బాప్తిస్మ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు సంఘానికి వెళ్ళి తర్వాత మోసే అన్న ద్వారా చిత్తూరులో పరిచయం చేయడానికి పాలదాసన్ పాస్టర్ గారి దగ్గరికి, దైవజనులు పాస్టర్ పాలదాసన్ గారి దగ్గరికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ కొంతకాలం పరిచయం చేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అక్కడ కూడా పరిచయం చేయడం ఎలా అనేది నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరకే వెళ్ళి పరిచయం చేస్తే బాగుంటుంది అని ప్రేరేపించబడి ప్రార్థన పూర్వకంగా తిరిగి ప్రవక్త అయినటువంటి దైవజ్ఞులైనటువంటి పాస్టర్ వేదనాయకం గారి దగ్గరికి సువార్త పరిచయం సేవ చేయుటకు అక్కడికి వెళ్ళాను. నన్ను అంగీకరించారు, సంతోషంగా అంగీకరించారు. దాదాపు 4-5 సంవత్సరాలు ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం తరపున సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడండి. అంతగా దేవుడు దైవజనులు ప్రవక్త అయినటువంటి వేదరేఖం గారి దగ్గర వారి ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. వాక్యం చాలా నేర్చుకున్నాను, బైబిల్ సత్యాలను తెలుసుకున్నాను, బైబిల్ మర్మాలను తెలుసుకున్నాను దైవజనుల ద్వారా. ఈ విధంగా దేవుడు నన్ను ఎంతగానో వాడుకున్నాడు. కారణం దేవుడు దైవజనులైనటువంటి పాస్టర్ వేదరేఖం గారి ప్రార్థన ద్వారా దేవుడు నాకు అనేక విషయాలు నేర్పించాడండి. చాలా విషయాలు నేర్పించాడు. ఇంకా ప్రవక్త దైవజనుడైనటువంటి పాస్టర్ వేదనాయకం గారి దగ్గర ఉన్నప్పుడు, సేవా పరిచర్లో ఉన్నప్పుడు దేవుని మహాకృప ద్వారా హడ్సన్ టైలర్ జీవిత చరిత్ర, ఇంకా డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర చదవడానికి దేవుడు కృప చూపించాడు. వారి జీవితం నాకెంతో ఆదర్శవంతంగా ఆదర్శకరంగా ఉన్నదండి. వారి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, అయినా సువార్త పరిచయను వారు నిలుపుదల చేయలేదు. ఇంకా విశ్వాసంతో ఎదుగుతూ ఏమైనా సరే సువార్త ప్రకటించే తీరాలి అన్నటువంటి భావనతో వారు సువార్త ప్రకటించారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు 10,000 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే సువార్త ప్రకటించాడు. ఇంకా హడ్సన్ టైలర్ కూడా నడుచుకుంటూ సువార్త ప్రకటించాడు. వారి జీవితాలు నన్ను ఎంతగానో పురుగొల్పాయి, నన్ను ఎంతగానో బలపరిచాయి. నాలో కూడా ఆ మిషనరీ దర్శనం కలిగింది, ఆ మిషనరీ వాంఛ కలిగింది, ఆ మిషనరీ పరిచయం నేను చేయాలనే తపన నాలో కలిగిందండి. అందుకే ఆ సమయంలో ఇమ్మానుయేల్ పరిచర్యలో బలపడుతున్న దేవుడు అద్భుతకరంగా ఒక దర్శనాన్ని ఇచ్చాడండి. ఆ దర్శనమే దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. చిత్తూరు నుండి బెంగళూరు పట్టణానికి నడుచుకుంటూ సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ వెళ్ళానండి. కాళ్ళలో చెప్పులు లేదు, చేతిలో డబ్బులు లేదు, తినడానికి ఆహారం లేదు, వేసుకున్న డ్రెస్ మాత్రమే ఉంది. విశ్వాసంతో బయలుదేరాను చిత్తూరు నుండి. 180 కిలోమీటర్ల దూరం సువార్త ప్రకటిస్తూ వెళ్ళాను. ఎంతోమంది తీసుకున్నారు ట్రాక్స్, ఎంతోమంది ఆసక్తితో విన్నారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది చీకొట్టారు. అయినా నేను విశ్వాసంతో డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళే, హడ్సన్ టైలర్ వాళ్ళే సేవా పరిచయం చేయడానికి దేవుడిని ఏర్పరచుకుని ఉన్నాడు అని నిశ్చయితతో విశ్వాసంతో బయలుదేరాను చిత్తూరు నుండి.
180 కిలోమీటర్ల దూరం సువార్త ప్రకటిస్తూ వెళ్ళానండి. ఇంకా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ బెతేలు ఏజీ చర్చిలో 21 రోజుల ఉపవాసం ఉన్నది. ఆ 21 రోజుల ఉపవాసం చాలా కఠినంగా ఉన్నానండి. ఓ పక్క ఆకలి, ఓ పక్క నీరసం, ఆయన ప్రార్థన చేసేవాడిని. ఏసయ్యా, దానియేలు వల్లే మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ 21 రోజులు ఎలాంటి పరిస్థితుల్లో కానీ డిస్టర్బ్ కాకూడదు, ఎలాగైనా 21 రోజులు ఉపవాసం ఉండి తీరాలి అని ప్రార్థించగలిగాము. అప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. 21 రోజులు ఆకలి అన్నదే కలుగులేదండి. 21 రోజులు దేశం కోసం, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేశాం, ఆత్మీయ జీవితం గురించి ప్రార్థన చేశాం. దేవుడు ఎంతగానో బలంగా అక్కడున్న సేవకులను వాడుకొని నన్ను ఎంతగానో బలపరిచారు. ఆత్మీయంగా ఎదిగానో విశ్వాసంలో ఇంకా ఎదగడం జరిగింది. ఇంకా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత బెంగళూరు పట్టణం నుండి చెన్నై పట్టణానికి 350 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళానండి. ఓ పక్క ఆకలి, ఓ పక్క నీరసం, కాళ్ళు చెప్పులు లేవు. అలాగే సువార్త ప్రకటిస్తూ అక్కడక్కడ సేవకుల దగ్గర కరపత్రికలు తీసుకుంటూ వారు ఇచ్చే కరపత్రికలు తీసుకుంటూ మార్గ మధ్యంలో గ్రామాలు దర్శించి సువార్త ప్రకటిస్తూ వెళ్ళాను. ఇలాగూ బెంగళూరు పట్టణం నుండి చెన్నై పట్టణానికి 350 కిలోమీటర్ల దూరం సువార్త ప్రకటిస్తూ వెళ్ళానండి. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఆకలి బాధ తెలిసింది, పేదవాడి గుండె చప్పుడు వినబడింది, కష్టకాలంలో ఉన్నవారి స్థితిగతులు అర్థం చేసుకున్నాను, బాధలో ఉన్నవారి పరిస్థితులు గుర్తెరిగాను. ఇలాగూ దేవుడు నాకు అనేకమైన అనుభవాలు నేర్పించాడు ఆ సువార్త పరిచర్యలో. డేవిడ్ లివింగ్స్టన్ 10,000 కిలోమీటర్ల దూరం సువార్త ప్రకటిస్తే ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు. ఎన్నో అనుభవాలు నేర్చుకుని విశ్వాసంతో సువార్త ప్రకటించాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడండి. ఆ అనుభవాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడండి. అంతేకాకుండా సువార్త దాహం దినదినానికి తపన పెరిగిపోతూ ఉంది. ఎవరైనా కనిపిస్తే చాలు వారి కరపత్రిక ఇవ్వడం, సువార్త ప్రకటించడం చేసేవాడిని. కొంతమంది వ్యతిరేకించినా కూడా ఇంకో స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. కాళ్ళ చెప్పులు లేవు, నడుస్తూ ఉంటే నొప్పులు, నడుస్తూ ఉంటే మంట, నడుస్తూ ఉంటే భయంకరమైన వేదన, కాళ్ళన్నీ కూడా గాయాల పాలైపోయాయి. ఆయన నడిచే వెళ్ళాలి. డేవిడ్ లివింగ్స్టన్ వల్లే, హడ్సన్ టైలర్ వల్లే సువార్త ప్రకటించాలి అన్నటువంటి తపన పరిశుద్ధాత్మ దేవుడు నాలో దినదినము ఉత్తేజింపజేశాడు, భారాన్ని ఇచ్చాడు. ఆ భారంతో ఈ నొప్పులన్నీ తట్టుకుంటూ నడుచుకుంటూనే సువార్త ప్రకటించాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ లారీ డ్రైవర్ కనిపించాడండి. లారీ డ్రైవర్కి సువార్త ప్రకటించాను. అక్కడ సువార్త ప్రకటిస్తే అతను రక్షకుడని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతను నేను పాండిచ్చేరి వెళ్తున్నాను, నీవు వస్తావా అని అడిగాడు. వెంటనే లారీలో ఎక్కాను. లారీలో వెళ్తున్నప్పుడంతా పాటలు పాడుతూ నా సాక్ష్యాన్ని చెబుతూ సువార్త ప్రకటిస్తూ నిజమైన దేవుడు యేసయ్యే అని అతనికి తెలియజెప్పాను. అతను చాలా సంతోషంగా యేసయ్యను అంగీకరించాడు. పాండిచ్చేరి వరకు డ్రాప్ చేశారండి. తిరిగి పాండిచ్చేరి నుంచి తిరుక్కోవిలూరు వరకు నడుచుకుంటూ వెళ్ళాను. మార్గ మధ్యంలో అక్కడక్కడ పాస్టర్లు కనిపిస్తే వారి దగ్గర కరపత్రం తీసుకోవడం, సువార్త ప్రకటించడం. ఓ పక్క ఆకలి, ఎవరు ఆహారం పెట్టరు. అక్కడక్కడ కొంతమంది సువార్త ప్రకటిస్తుంటే కొంత ఆహారం పెట్టేవారు, అదే భోంచేసేవాడిని. చాలా పూట్లు ఆహారం లేకుండా గడిపానండి. రాత్రికాల సమయంలో రోడ్లు పక్కన పడుకునేవాడిని. అయితే దేవుడు ఎలాంటి భయము లేకుండా చేశాడండి. చిన్నప్పుడు నా జీవితంలో రాత్రి అంటే భయపడేవాడిని. అలాంటిది ఇప్పుడు రాత్రిలో రోడ్డు పక్కన ఒంటరిగా పడుకునేవాడిని, గ్రామంలో పడుకునేవాడిని, గ్రామం లేని చోట కూడా పడుకునేవాడిని. అంత ధైర్యాన్ని దేవుడు నా జీవితంలో ఇచ్చాడండి. పాండిచ్చేరి నుంచి తిరుక్కోవిలూరుకు వెళ్ళాను. తిరుక్కోవిలూరు నుంచి తిరువన్నామలైకి వెళ్ళానండి.
పాండిచ్చేరి నుంచి తిరువన్నమలై 110 కిలోమీటర్లు. ఆ 110 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూనే వెళ్ళాను. పాదాలంతా గాయాలైపోయాయి, నడవలేని పరిస్థితి, చాలా కష్టం. ఆ వేదన అనుభవించడానికి దాని అనుభవం ఉన్న వారికి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. అంత బాధను అనుభవించాను. తిరువన్నమలైలో విగ్రహారాధన చేసేటటువంటి బ్రాహ్మణులకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. వారికి కరపతి తిరగడానికి సహాయం చేశాడు. తిరువన్నమలై టెంపుల్లో పూజ చేసే బ్రాహ్మణులు కరపత్రికలు తీసుకున్నారు, రక్షణ సువార్తను గ్రహించారండి. కొంతమంది అంగీకరించారు కూడా. తిరువన్నమలైలో దేవుని సువార్త అద్భుతకరంగా జరిగింది. తిరువన్నమలై నుంచి కృష్ణగిరికి 130 కిలోమీటర్ అండి. ఆ 130 కిలోమీటర్లు కూడా గ్రామ గ్రామాల్లో నడుచుకుంటూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళాను. ఎవరన్నా ఆహారం అడిగి ఆకలైనప్పుడు ఎవరన్నా ఆహారం పెడితే తినేవాడిని, లేదా పస్తులతోనే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సో అది దేవుడు అద్భుతకరంగా ఏం చేశాడంటే, నాకు ఆహారం లేకపోయినా భయపడలేదు, కానీ అక్కడక్కడ ట్రాక్స్ ఎక్కువగా సమకూర్చాడండి. ఎక్కువగా ట్రాక్స్ సమకూర్చాడు. ఆ ట్రాక్స్తో నేను సువార్త ప్రకటించేవాడిని. కృష్ణగిరి నుంచి తిరువన్నమలై నుంచి కృష్ణగిరికి 130 కిలోమీటర్ అండి నడుచుకుంటూ వెళ్ళాను. నాలో శరీరం బలహీనమైపోయింది, ఆకలితో శరీరం కృశించిపోయింది, సరైన ఆహారం లేదు, సరైన నిద్ర లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, కాళ్ళలో గాయాలు. ఒక పక్క ఇంటికి వెళ్ళిపోదామనే ప్రేరేపణ కలుగుతుంది, మరో ప్రక్క సువార్త ప్రకటించాలనే దాహం పెరిగిపోతుంది. ఆ సమయంలో ప్రార్థన చేశాను, యేసు ప్రభువా, ఇది మీ పిలిపే ఉంటే నాకు మీ శక్తిని బలాన్ని ఇంకనూ ఇవ్వండి, ఇంకనూ బలపరచండి, నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రభువా, అనేక ఆత్మలు నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళుతున్న వారిని అడ్డుకోవాలి, వారిని పరలోక రాజ్యం వైపు త్రిప్పాలి అని ప్రార్థన చేశానండి. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆత్మీయతలో ఇంకా బలపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తినకపోయినా బలాన్ని ఇచ్చాడండి, నిద్ర లేకపోయినా ఆరోగ్యం ఇచ్చాడండి. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాను, సువార్త ప్రకటించాను. ఒకరోజు రాత్రి కృష్ణగిరిలో బస్టాండ్లో పడుకొని ఉన్నాను. బస్టాండ్ అప్పుడు కడ్డీ ఉండలేదు, అప్పుడే పాకలేసి ఆ పాకలతో టెంకాయ కొబ్బరి పాకలతో అక్కడ బస్టాండ్లో ఉండేది. అక్కడ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఒక అర్ధ గంట సేపు పడుకొని ఉంటానండి రాత్రిలో. అక్కడ ఏంది, మట్టి కింద మట్టి ఉంది, ఆ మట్టి పైన అలాగే పడుకొని ఉన్నాను. ఒక పోలీసు వచ్చి కొట్టాడండి, చాలా చితక బాధేశాడు. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడిగాడు. నా బ్యాగ్లో ఉన్నటువంటి కరపత్రం తీసి చూపించాను. అయ్యా, నేను సేవకుణ్ణి, సువార్త ప్రకటిస్తున్నాను అని చెప్పినా వినలేదని ఎక్కువ చితక బాధేశాడు. తర్వాత ప్రార్థన చేసుకుంటూ అక్కడి నుంచి వేరే స్థలానికి వచ్చేసాను. రోడ్డు పక్కన పనుకున్నానండి రాత్రంతా. మళ్ళీ ఉదయం లేవగానే ఒక సంఘానికి వెళ్ళాను, ప్రసిద్ధిగాంచిన సంఘం అండి అది. అయ్యా, నేను ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాను, నా కాళ్ళు గాయాలయ్యాయి, ఇక నడుచుకుంటూ వెళ్ళడం కష్టంగా ఉంది, నాకేమైనా సహాయం చేయండి, కరపత్రికలు ఇవ్వండి అని చెప్తే 1 రూపీ కాయిన్స్ 11 రూపాయలు ఇచ్చారండి. అది చూసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నొచ్చుకున్నాడు. వెంటనే 11 రూపాయలు వారికే ఇచ్చేసానండి. అయ్యా, ఈ డబ్బులు మీరు ఉంచుకోండి, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు అని చెప్పి వారి కోసం ప్రార్థన చేసి అక్కడి నుంచి వచ్చేసానండి. కృష్ణగిరి నుంచి ధర్మపురి ధర్మపురికి వెళ్ళాను. అక్కడ ధర్మపురిలో సువార్త ప్రకటించాం. మార్గ మధ్యలో సువార్త ప్రకటిస్తూనే వచ్చాను. మధ్యలో ఒక పాస్టర్ గారి దగ్గర కరపత్రికలు ఎక్కువ ఇచ్చాడు. ఆ కరపత్రం అన్నీ తీసుకుని ఒక పక్క బ్యాగ్ మోయలేను, ఒక పక్క కరపత్ర పంచాలి. ఎవరైనా ఆసక్తిగా ఉంటే వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఈ విధంగా సువార్త ప్రకటిస్తూ వెళ్ళానండి. ధర్మపురి వరకు వెళ్ళాను. ధర్మపురి నుంచి మళ్ళీ సేలం వరకు సువార్త ప్రకటిస్తూ నడుచుకుంటూనే వెళ్ళాను.
కాళ్ళు గాయాలు ఎక్కువైపోతున్నాయి, అయినా బాధ భరిస్తూ ఏసయ్యా నన్ను ఉపయోగించుకోండి అని ప్రార్థన చేస్తూ నడుచుకుంటూ వెళ్ళానండి. కృష్ణగిరి నుంచి సేలంకి 120 కిలోమీటర్లండి. 120 కిలోమీటర్లు కూడా స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి, ఎంతగానో బలపరిచాడండి, ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడు. కాళ్ళు గాయాల నుండి రక్తం వచ్చేది, ఆయన దేవుడు నాకు సహాయం చేసేవాడు. సేలంకి వెళ్ళాను, అప్పుడే మత మార్పిడి చట్టం నుంచి రిలీఫ్ అయింది. తమిళనాడు ప్రభుత్వంలో యాంటీ కన్వర్షన్ బిల్లు వేశారు. వేసిన తర్వాత నేను సేలంలో ఉన్నప్పుడే అదే రోజు యాంటీ కన్వర్షన్ బిల్లును రద్దు చేశారు తమిళనాడు ప్రభుత్వము. వెంటనే ఆ రాత్రి అంతా కూడా సంతోషంతో ఉల్లాసంతో గంతులు వేస్తూ ఆ రాత్రి అంతా కూడా బస్ స్టాండ్లో పరిచయం చేశానండి. నేను రాత్రి అంతా నిద్ర మేలుకున్నాను, కరపత్ర పంచాను, సువార్త ప్రకటించానండి బస్ స్టాండ్లో. ఆ అనుభవాన్ని మర్చిపోలేం, ఎంతగా వాడుకున్నాడు అంతగా వాడుకున్నాడు దేవుడు. అలాగూ సేలంలో దేవుడిని ఉపయోగించుకున్నాడు. సేలం నుండి ఈరోడ్డుకి బయలుదేరడం జరిగింది, అట మార్గ మధ్యలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళడం జరిగింది. సేలంలో ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు నన్ను ఒక సోదరుడు గమనిస్తూ వచ్చాడు. అతని పేరు బాల, ఆర్సిఎం చర్చ్లో బిలీవర్గా ఉంటున్నాడు. అతను ఒక ఆటో డ్రైవర్. అతను నన్ను తీసుకెళ్ళి ఒక జైల్లో మినిస్ట్రీ చేసే సేవకుని దగ్గర తీసుకెళ్ళాడు. ఆ సేవకుడు జైలు మినిస్ట్రీ చేసేవాడు. అతని దగ్గర తీసుకెళ్తే అతని దగ్గర ప్రాధాయపడ్డాను, అయ్యా నన్ను కూడా జైలు మినిస్ట్రీకి తీసుకెళ్ళండి, నన్ను కూడా పరిచయంలో వాడుకోండి అని చెప్తే అతను నన్ను పట్టించుకోలేదండి. అయ్యా నువ్వు వచ్చావు, నువ్వు ఇక్కడ పరిచయానికి అవకాశం లేదు, తిరిగి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అక్కడ నుంచి సేలం నుండి బయలుదేరి ఈరోడ్డుకు బయలుదేరామండి. సేలం నుండి ఈరోడ్డుకి 80 కిలోమీటర్ల దూరం అండి. నడుచుకుంటూ వెళ్ళానండి. సువార్త ప్రకటిస్తూ వెళ్ళాను. ఈరోడ్డుకి వెళ్ళిన తర్వాత ప్రతి సంఘానికి వెళ్ళాను. ఈరోడ్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పరిచర్యలో వాడుకోండి, నార్త్ ఇండియా మిషనరీకి పంపించండి, మిషనరీకి పంపించండి అని ఎంతగానో ప్రదయపడ్డాను. ఎవ్వరూ పట్టించుకోలేదండి, ఒక పూట భోజనం కూడా పెట్టలేదండి, ఒక పూట భోజనం కూడా పెట్టలేదు, 5 పైసలు కూడా ఎవరు ఇవ్వలేదండి. ఉదయం నుండి సాయంకాలం వరకు అన్ని సంఘాలు తిరిగాను. సాయంకాలం అయిన తర్వాత అగస్టిన్ చెప్పుకుమార్ అన్న బ్రాంచ్ ఆఫీస్ నాకు అడ్రస్ దొరికింది. అక్కడికి వెళితే అడ్రస్ మారిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే చాలా దూరంలో ఉంది. నడుచుకుంటూ బాధ అనుభవించలేకుండా వెళ్తూ చివరికి ఎలాగో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే నా ప్రయాస ఏంటంటే సువార్త ప్రకటించాలని దాహం ఇంకా పెరిగింది. అయితే అక్కడికి వెళ్ళి వారికి నా సాక్ష్యాన్ని చెప్తే వారు స్పందించారు, కానీ ఎక్కువ స్పందించలేకపోయారు. నాకైతే ఆహారం పెట్టదారమో అని అనుకున్నాను. ఆహారం పెట్టకుండా కొంత మిక్చరు ఒక టీ ఇచ్చారు, అదే నాకు సంతోషం అయిపోయింది. తిరిగి వాళ్ళు చెప్పారు, అగస్టిన్ జపకుమార్ దైవజనులు ఎక్కడైతే మీటింగ్ పెడతారో అక్కడ వెళితే డైరెక్ట్గా వాళ్ళు తీసుకుంటారు, మిషనరీగా సేవకునిగా తీసుకుంటారని చెప్పారు. తిరిగి నా అడ్రస్ ఇమ్మాన్యుయల్ చర్చ్ పలమల అడ్రస్ అంతా వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరుతుంటే నా కాళ్ళలో గాయాలు చూసి వాళ్ళు ఒక మంచి కొత్త చెప్పులు ఇచ్చారండి. చాలా సంతోషమైంది. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు అనుకుని ప్రార్థనాపూర్వకంగా అక్కడ నుంచి బయలుదేరి ఆకలితో అలమటిస్తూ వస్తూ ఉన్నప్పుడు సిఎస్ చర్చ్లో మ్యారేజ్ జరుగుతూ ఉన్నది, వివాహం జరుగుతూ ఉన్నది. నేను కూడా వారి బంధువుల్లో ఒకటిగా వెళ్ళిపోయి భోంచేశాను. రాత్రి వరకు కలిసిమెలిసి ఒకడక్కడ కనిపించిన వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వారితో వారి నా సాక్ష్యాన్ని పంచుకుంటూ వారితో గడిపాను. రాత్రి అయిన తర్వాత వారు అక్కడి నుంచి బస్సులో దారపురం బయలుదేరారు. వారితో ఎక్కడికి నాకు ఎక్కడ వెళ్ళాలో తెలీదు, విశ్వాసంతో బయలుదేరుతున్నాను. ప్రభు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళాలనుకుని అడిగాను. ప్రభు వీళ్ళతో పాటు వెళ్ళాలా వద్దని అడిగితే వెళ్ళు అన్నాడు. వెంటనే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వాళ్ళతో పాటు దాదాపు రాత్రి 2 గంటలకు ధారాపురం చేరారండి. ధారాపురంలో 2 గంటలకి వెళ్ళామండి. అందరూ బస్ దిగి వెళ్ళిపోయారు, నేను దిగాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఎక్కడ పనుకోవాలో తెలియడం లేదు,
వెంటనే అక్కడ నుంచి బస్టాండ్ నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామంటే అక్కడక్కడ పోలీసులు ఉన్నారు. తిరిగి అక్కడ నుంచి ఆ క్యాంపస్గా వచ్చేసాను. సిఎస్ఐ చర్చికి ఎదురుగా ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ పైన మిద్దె పైన పడుకున్నానండి. దాదాపు 3:30 పడుకున్నాను. మళ్ళీ 5 గంటలకి గంట కొట్టారు. 5 గంటలకు సిఎస్ఐ చర్చిలో ప్రార్థన చేశారు, మైకులో ప్రార్థన చేశారు. నేను కూడా లేచి అక్కడే ప్రార్థన చేసుకున్నాను. తిరిగి అక్కడ నుంచి, ప్రభువా నీ చిత్తం ఏమిటి, నన్ను ఇంకా ఎంతకాలం ఎంతవరకు తీసుకెళ్తావు, నాకు ఆ శక్తిని బలాన్ని ఇవ్వండి, అన్నీ సమకూర్చానని చెప్పి ప్రార్థన చేశాను. అలా నడుచుకుంటూ సువార్త ప్రకటిస్తూ ధారాపురంలో బైపాస్ రోడ్లో వస్తూ ఉంటుండగా అక్కడ ఏత్ చర్చ్ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఆంటోని సిలువ పాస్టర్ గారు ఉంటున్నారు. అతను గట్టిగా మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. అతను గట్టిగా ప్రార్థన చేసేది నాకు రోడ్డుకు వినపడింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళాను. అతను చాలా సంతోషంతో స్వీకరించాడు. అక్కడే 3 రోజులు ఉంచుకున్నాడండి. అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ స్వార్థ ప్రకటింప చేయాలని అతను ఎంతగానో సహకారం చూపాడు. మంచిగా ఆహారం పెట్టారు, మంచిగా చూసుకున్నారండి. అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా నడుచుకుంటూ స్వార్థ ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా అతనికి ఉన్న బ్రాంచ్ సంఘాల దగ్గర తీసుకెళ్ళి సాక్ష్యం కూడా చెప్పించాడండి. అక్కడక్కడ ప్రే గ్రూప్స్కి అంతా తీసుకెళ్ళి సాక్ష్యాన్ని కూడా చెప్పించుకున్నాడు. దేవుడు నన్ను అక్కడ బలంగా వాడుకున్నాడండి. ధారాపురంలో 3 దినముల పరిచర్య దేవుడు బలంగా వాడుకున్నాడండి. 4వ దినము పాస్టర్ ఆంటోనీ సిల్వ గారు కోయంబత్తూరుకి సరిపడా బస్ ఛార్జీ మాత్రం నాకు కానుగా ఇచ్చాడు. అక్కడ నుంచి కోయంబత్తూరు వెళ్ళి దిగాను. అక్కడికి వెళితే నాకు ఒక దైవ సేవకుడు అంటే నాకు బాగా ప్రేమ. అతను ఆంధ్రాలో చిత్తూరు మదనపల్లి ప్రాంతాల్లో బలమైన సేవ చేశాడు. అతని దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ బైబిల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. చాలా ఆకలి, నీరసించిపోతున్నాను. కొంచెంసేపు అక్కడ ప్రార్థన చేశాను. అయ్యా కొద్ది రోజులు ఇక్కడ ఉంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. కనీసం ఒక పూట భోజనం అనే పెట్టండి, ఒక గ్లాసు మంచినీళ్ళని ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక పూట భోజనం పెట్టలేదండి. తర్వాత అయ్యా నా ఆత్మీయ తండ్రి గారు వేదలేఖం గారు, ఇంకా నా ఆత్మీయ తండ్రి గారు వాళ్ళ సహోదరుడు పాస్టర్ రాజశేఖర్ గారండి, వారు ప్రవక్త దైవజనులు అండి, వారి గురించి మీకు బాగా తెలుసు అని చెప్పినా కూడా వారు ఒక పూట భోజనం కూడా పెట్టలేదండి. చాలా బాధ అనిపించింది. ఒక బైబిల్ కాలేజ్ నడిపిస్తున్నారు, అంతగా ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నారు, అయితే నాకు ఒక పూట భోజనం కూడా పెట్టలేదు, ఒక మంచి ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వలేదండి. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చేసాను. నడుచుకుంటూ వస్తూ సువార్త ప్రకటిస్తూ కరపత్రం పంచుతూ వెళుతూ ఉంటే చాలామంది ఆసక్తితో తీసుకున్నారండి. మళ్ళీ ఒక ఇంటిలో ఒక మంచి గ్లాసు నీళ్ళు ఇచ్చారు, అది త్రాగి సంతృప్తి చెందాను. దేవుడు నన్ను బలపరిచాడు. అక్కడ నుంచి బస్టాండ్ వరకు నడుచుకుని వెళ్ళాను. కోయంబత్తూరు ఇటుపక్క నుంచి అటుపక్కకు నడుచుకుంటూ వెళ్ళాను. మళ్ళీ బస్టాండ్ నుంచి ఊటీ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళాను. ఊటీ రోడ్డు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక బోర్డు కనిపించిందండి. ఆ చర్చి బోర్డు అది. మళ్ళీ అక్కడికి వెళితే అక్కడ ఉన్న దైవజనులు పాస్టర్ ఇజ్రాయెల్ పొన్నప్ప గారు కోయంబత్తూరులో నాకు ఆశ్రయం ఇచ్చారు, నాకు ఆహారం పెట్టారు, నాకు పడుకోవడానికి స్థలం ఇచ్చారు. ఉదయం నిద్ర లేవగానే ఒక 200 రూపాయలు వారు నాకు కానుక ఇచ్చారండి. చాలా సంతోషమైంది. అక్కడ నుంచి బయలుదేరి నాకు కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కొని తిరిగి అక్కడ నుంచి ఊటీకి బయలుదేరడం జరిగింది. ఊటీకి వచ్చేకొరకు సాయంకాలం అయిపోయింది. అక్కడ దిగగానే కొంతమందికి సువార్త ప్రకటించాను. కరపత్రికలు అయిపోయాయి, కరపత్రికలు లేవు. సువార్త ప్రకటిస్తూ వచ్చాను. తర్వాత ఊటీ నుంచి మసినగుడికి బస్సులో వెళ్ళడం జరిగింది. రాత్రి అయిపోయింది. అక్కడ టీపీఎం చర్చికి వెళ్ళి ఆశ్రయం అడిగాను. అక్కడ ఉన్న సిస్టర్స్ అంతా, అయ్యా ఇక్కడంతా సిస్టర్స్ పడుకుంటారు, నువ్వు గ్రేస్ చర్చికి వెళ్ళు, అక్కడ డానియల్ అయ్య గారు ఉంటారు, వాళ్ళు నేను బాగా చూసుకుంటారని చెప్పి నాకు ఎంతగానో ప్రోత్సహించారు. అక్కడ నుంచి గ్రేస్ చర్చ్ మసినగుడి గ్రేస్ చర్చికి వెళ్ళాను. అక్కడ డానియల్ అయ్య గారు నన్ను ఎంతగానో ప్రేమతో స్వీకరించాడు. అక్కడే 7 రోజులు గడిపామండి. 7 రోజులు నాకు ఆశ్రయం ఇచ్చాడు. చుట్టుపక్కల
గ్రామాలలో అన్ని చోట్ల సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఎంతగానో బలపరిచాడు. సువార్త ప్రకటించడం జరిగింది, కరపత్ర పంచడం జరిగింది. తర్వాత ఒక వారమైన తర్వాత డానియల్ పాస్టర్ గారు, బైబిల్ కాలేజ్ ఉంది అక్కడికి వెళ్తామా అన్నారు. అవునండి వెళ్తానని చెప్పాను. తిరిగి వాళ్ళు నాకు బస్ ఛార్జీకి డబ్బులు ఇచ్చి మసినగుడి నుంచి గుండలపేటకు, కర్ణాటక బార్డర్ మైసూర్కి వెళ్ళే రోడ్లో ఉంది, గుండలపేటకు నన్ను వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళితే నన్ను ప్రేమతో స్వీకరించారండి. చాలా అక్కడ కొద్ది రోజులు తరబిది పొందాను, చాలా విషయం నేర్చుకున్నానండి, చాలా ఆత్మీయంగా ఎదిగాను. మంచి బైబిల్లో ఉన్న మర్మాలన్నీ చెప్పడం జరిగింది. కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకొని అక్కడ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దేవుని కృప ద్వారా అక్కడ బలంగా దేవుని నన్ను బలపరిచాడు. అక్కడ బైబిల్ కాలేజ్ మినిస్ట్రీ వారు క్వైట్ కార్నర్ ఇండియా డానియల్ థామస్ డానియల్ గారు ఇంతకుముందు ఓఎంలో డైరెక్టర్గా ఉన్నాడు. తర్వాత తదనంతరం అతనే సొంతంగా మినిస్ట్రీ ప్రారంభించాడు. ఆ మినిస్ట్రీ పేరే క్వైట్ కార్నర్ ఇండియా, QCI, క్వైట్ కార్నర్ ఇండియా. ఆ మినిస్ట్రీ తరపున బైబిల్ తరబిది పొందాను. తిరిగి బైబిల్ తరబిది అయిన తర్వాత వారు కొంత కానుక ఇచ్చారు. ఆ కానుకతో మైసూరు వచ్చాను. బస్సులో మైసూరుకు వచ్చాను. మైసూరు నుంచి బెంగళూరు బస్సులో వచ్చాను. బెంగళూరు నుంచి బస్సులో ఇంటికి వచ్చానండి. చాలా ఉన్నతంగా దేవుడు ఉపయోగించుకున్నాడు, చాలా అద్భుతకరంగా ఉపయోగించుకున్నాడండి. డేవిడ్ లివింగ్స్టన్ వల్లే, హడ్సన్ టైలర్ వల్లే ఏసయ్యా నన్ను ఉపయోగించుకోండి, నాకు అనుభవాలు కావాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంతగా నన్ను ఉపయోగించుకున్నాడు. అనేకులు సువార్త ప్రకటించడం చేయడం జరిగింది. అనేక అనుభవాలు, అనేక పాఠాలు నేర్పించాడు. విశ్వాసంలో బలపరిచేటండి. రాత్రికాల సమయంలో రోడ్ల పక్కన పడుకునేవాడిని అసలు భయం అన్నదే ఉండేది కాదు. ఆహారం లేకపోతే నిరసించిపోయినా నీళ్లు తాగుతూ, అక్కడక్కడ ట్యాపుల్లో నీళ్లు తాగుతూ విశ్వాసంతో సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. అదే నెలలో మా గ్రామానికి పక్కే గ్రామంలో లైట్ అండ్ సౌండ్ డ్రామా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్కడికి వెళితే చాలా సంతోషమైంది. ఓ లైట్ అండ్ సౌండ్ డ్రామా ద్వారా కూడా సువార్త ప్రకటించవచ్చా, ఎంత ఆశ్చర్యకరంగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉంది. ఒకేసారి వందల వేల మందిని గ్యాదర్ చేసి సువార్త ప్రకటిస్తున్నారే అని చాలా ఆసక్తి కలిగిందండి, చాలా తపన కలిగింది. వెంటనే అక్కడున్న దైవజనులు నవనీతితో మాట్లాడడం జరిగింది. నవనీతితో మాట్లాడితే ఆయన వెంటనే రమ్మన్నాడు. వెంటనే ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకొని వారితో పాటు చెన్నైకి వెళ్ళిపోయాను. ప్రార్థన చేశా, ఏసయ్యా లైట్ అండ్ సౌండ్ డ్రామా కార్యక్రమాలకు దైవజనులు నవనీతి అయ్యే దగ్గరకు వెళ్ళేలా వద్దంటే నీవు కొంతవరకే సువార్త ప్రకటించావు, నువ్వు అక్కడికి వెళ్తే వేల కిలోమీటర్ల వరకు నేను నడిపించి సువార్త ప్రకటింపజేస్తానన్నాడు. 900 కిలోమీటర్ల దూరం నడిచాను, చిత్తూరు నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి పాండిచ్చేరి, పాండిచ్చేరి నుంచి తిరువన్నామలై, తిరువన్నామలై నుండి కృష్ణగిరి, కృష్ణగిరి నుంచి ధర్మపురి, ధర్మపురి నుంచి సేలం, సేలం నుండి ఈరోడ్, ఈరోడ్ నుండి దారాపురం, దారాపురం నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి ఊటీ, ఊటీ నుంచి మసినగుడి, మసినగుడి నుంచి గుండలపేట. ఇంత దూరం నడిపించాడు. 900 కిలోమీటర్లు నడవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తిరిగి గాస్పిటల్ దానికి వెళ్ళాను. చెన్నైకి నవనీతి అన్న దగ్గరకు వెళ్ళాను. అక్కడికి వెళితే దాదాపు 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించానండి వ్యాన్లో. తమిళనాడు, ఆంధ్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఇలా తిరగడం జరిగింది. తమిళనాడు పూర్తిగా తిరగడం జరిగింది. ఇలా 20,000 కిలోమీటర్ల దూరం దేవుడు వ్యాన్లు తీసుకెళ్ళాడు. అనేక గ్రామాల్లో సువార్త ప్రకటన జరిగింది. 200,000 మందికి సువార్త ప్రకటించి దళితులు దేవుడు నాకు ఇచ్చాడు గాస్పిటల్ ద్వారా. దేవుని మహాకృప, దేవుడు ఉచితమైన కృప అండి. ఆనాడు ఏసే శిలువలో కార్చిన రక్తం వ్యర్థం కాలేదు. యేసు రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించాడు, యేసు రక్తం ద్వారా నా పాపాలను క్షమించాడు. అదే నాకు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని, ఏసయ్య ప్రేమను ఇతరులకు ప్రకటించాలన్న భారాన్ని దేవుడు నన్ను ఎంతగానో అభివృద్ధి చేశాడండి. ఆ విశ్వాసాన్ని దిన దినము పెంపొందింపజేశాడు. గాస్పిటల్లో ఉన్నప్పుడు అనేకమైన మిషనరీ చరిత్రలు చదవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవుడు నన్ను ఎంతగానో వాడుకున్నాడండి.
దేవుడు నన్ను గాస్పల్ రథంలో ఎంతగానో ఉపయోగించుకున్నాడు. కలువరి శిలలు నన్ను మరుగుపరిచి దేవుడు తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడండి. అంతగా దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. యేసయ్యకు మహిమ చెల్లిస్తున్నా, యేసయ్యకు ఘనత చెల్లిస్తున్నామండి. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడండి. గాస్పరితంలో ఆనాడు నుంచి దాదాపు 2005 నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నా, దేవుడు అద్భుతకరంగా వాడుకున్నాడు. ఎఫ్ఎంబిబి ద్వారా వాడుకున్నాడు. దేవుని యొక్క మహాకృప అండి, దేవుని యొక్క మహాకృప. ఈరోజు మీరు ఎలా స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ పరిచయం చేయాలనే తపన మీలో ఉందా, ధైర్యంగా సువార్త పరిచయకు వచ్చేయండి. యేసయ్య మీ సమస్త కార్యాలను చూసుకుంటాడండి. మిమ్మల్ని పోషిస్తాడు, మీకు కావాలని సమస్తాన్ని ఇస్తాడండి. చిత్తూరు నుండి విశ్వాసంతో బయలుదేరాను, కట్టుబట్టలతో బయలుదేరాను, 900 కిలోమీటర్ దూరం నన్ను నడిపించాడండి. మిమ్మల్ని నడిపించలేడా? మిమ్మల్ని నడిపిస్తాడండి. విశ్వాసంతో సిద్ధపడండి. సువార్త పరిచయం కొరకు సమర్పించుకుందాం. యేసయ్య రాజ్యాన్ని కడుదాం. యేసయ్య రాజ్యాన్ని మనం కడుదాం. యేసయ్యకు మహిమ కలను గాక. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. యేసయ్య నామమునకు మహిమ కలను గాక. ఆమేన్.